గ్రేటర్ లీడర్స్, కొత్త నేతలు హైదరాబాద్ అభివృద్ధిలో తమ ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. 150 మందిలో 80% కొత్త వాళ్లే. ఉద్యోగం, వ్యాపారం, గృహిణి ఇలాంటి బాధ్యతల నుంచి బయటకొచ్చి జనం బాగుగులు చూడటానికి రెడీ అయ్యారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఉరకలెత్తే ఉత్సాహంతో ఉన్న యువకులు సైతం పాలన పగ్గాలు పట్టారు. వెళ్లను పరిచయం చేసే నయా ప్రోగ్రాం గ్రేటర్ లీడర్స్. కొత్తగా కొలువుదీరిన లీడర్స్ తో జీహెచ్ఎంసీ కౌన్సిల్ కలకల్లాడుతోంది. ఎన్నో కలలతో సభలోకి అడుగుపెట్టిన సిటీ పాలకులు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఎలాంటి ప్రణాళికలతో ఉన్నారో తెలుసుకుందాం. ముందుగా ఎల్బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ చూద్దాం. ఇక్కడ మొత్తం 13 డివిజన్స్ ఉన్నాయి. ఎల్బీ నగర్ పరిధిలో 11, మహేశ్వరం డివిజన్ లో 2 ఉన్నాయి. మొదటగా 13-14 డివిజన్ లీడర్స్ ను పరిచయం చేసుకుందాం. 13వ డివిజన్ హయత్నగర్. కార్పొరేటర్ గా సావ తిరుమల్ రెడ్డి ఎన్నికయ్యారు. హయత్నగర్ లోనే పుట్టి పెరిగిన తిరుమల్ రెడ్డికి వివాహం కాలేదు. ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి, స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉండడం వివాద రహితుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ మారాల్సి ఉంది. జనం నిత్యం మంచినీటి సమస్యతో బాధపడుతున్నారు. వీధి దీపాలు వెలగడం లేదని జనం నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారంపై కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ తిరుమల్ రెడ్డి ఏమంటున్నారో విందాం. ఈ యొక్క హయత్నగర్లో ఉన్న సమస్యలు ప్రధానంగా ఏంటంటే, ఇది హయత్నగర్ హైదరాబాద్కు ఈస్టుగా ఉండి శివారు ప్రాంతం. ఈ 13 డివిజన్ లాస్ట్ ప్రాంతము. ఇక్కడ రెండు పక్కలనేమో గ్రామ పంచాయతీలు బార్డర్ ఉండి, ఈస్ట్ పక్కకేమో పెద్దంపరిపేట నగర పంచాయతీ ఉండి, ఒక పక్కకేమో వనస్తపురం కాలనీ టచ్ ఉండి, మూడు ప్రాంతాల సమ్మేళనంగా పూర్తి అర్బన్గా నగర ప్రాంత కమలానగర్, శారదానగర్ అటు కాలనీలేమో అభివృద్ధి దిశగా, హయత్నగర్ ఓల్డ్ విలేజ్ ఏమో 400 సంవత్సరాల చరిత్రగా ఇక్కడ ఎన్నో ఎంతో వెనుకబడుతున్నాం ఉంది. నూతనంగా ఏర్పడ్డ ముదిరాజ్ కాలనీ కానీ, బంజారా కాలనీ కానీ, రంగనాయకుల గుట్ట కానీ, ప్రభుత్వంగా స్లమ్స్ మురికివాడలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న సమస్యలు నాకు తెలిసి ఈ ఎల్బీ నగర్ డివిజన్లో ఎక్కడ కూడా లేవని అనుకుంటాను. ఎందుకంటే ప్రధానంగా ఇవి ఈ ఐలాండ్ లాగా అక్కడింత అక్కడింత డెవలప్ అవుతున్నాయి. అక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు. అందుకే నేను ఈరోజు ముఖ్యంగా ఒక ప్రణాళికబద్ధంగా, ముఖ్యంగా ఏంటంటే వాటరు, డ్రైనేజు ఈ రెండు అయిన తర్వాతనే సీసీ రోడ్లు వేయాలనేది నా ఉద్దేశం. అందుకే నేను ఎక్కడైనా ఫస్ట్ వాటర్ వచ్చిన దగ్గర, డ్రైనేజ్ వచ్చిన దగ్గరనేమో సీసీ రోడ్లు వేయాలి, తర్వాత ఈ రెండు లేని దగ్గర వాటర్ డ్రైనేజ్ ఇవ్వాలి అని ఒక ప్రణాళిక బద్ధంగా. ఇది 20-30 సంవత్సరాలు విధంగా ఉండాలి తప్ప ఒక రోడ్ వేస్తే మళ్ళీ మధ్యాహ్నం కూల కొట్టదు. ఆ రకంగా గతంలో చేసిన పాలకులు ఓ చిన్న పైప్ లైన్ వేసి మళ్ళీ దాన్ని గులగొట్టి డబ్బులు ప్రభుత్వ ధనం మొత్తం వృధా చేశారు. మొత్తం మాది 5 సంవత్సరాల విజను. ఇప్పుడు 100 రోజులలో మాత్రము ఈ వీధి దీపాలు, తర్వాత ఎక్కడైతే పరిశుభ్రత లేదో ఆ విషయము, ఈ చెత్త బుట్టలు తీసేయడము పరిశుభ్రతకు టాప్ ప్రియారిటీ. ఎక్కడ కూడా మురికి అనేది ఎక్కడ కనబడద్దు, మన తొందర చేసేది. తర్వాత ఎక్కడ కూడా లైట్లు లేవు అక్కడ లైట్లు ఏర్పాటు చేయడము, తర్వాత నీళ్లు లేని దగ్గర నీళ్లు ఖచ్చితంగా వెంటనే ఇవ్వడం. ఈ సమస్యల పరిష్కారానికి నిరంతరము నేను అందుబాటులో ఉంటా. నేను అవివాహితుణ్ణి, ఇంకోటి నాకు ఎటువంటి బాధ్యతలు లేవు. ప్రజలకు 24 గంటల సేవలో ఉంటా. నేను ఎవరికి కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున అవినీతి పరిపాలన లేకుండా నీతివంతమైన పరిపాలనలు ఇచ్చి ప్రజలకు ముందుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇదే అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని 14వ డివిజన్ దగ్గరికి వెళ్దాం. ఇది బిఎన్ రెడ్డి డివిజన్. ముద్దగోని లక్ష్మీ ప్రసన్న కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. పెద్దగా చదువుకోకపోయినా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటానని చెప్తున్నారు. బిఎన్ రెడ్డి నగర్ లో సమస్యలు ఏమున్నాయో చూద్దాం. రోడ్లు, డ్రైనేజ్, వాటర్ సమస్యలతో పాటు రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారో కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న మాటల్లో విందాం. ప్రధాన సమస్యలు ఇక్కడ రిజిస్ట్రేషన్ సమస్య ఉంది, వాటర్, డ్రైనేజ్, రోడ్లు, పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అది త్వరలో తీరుస్తానని మాటిస్తున్నాను. అందరికి ఇద్దరం కలిసి అవుతుంది అది పని. ఆయన ఇన్ఛార్జ్ కదా, టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్, ఆయన ద్వారా పని ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి.